బాబుగారు భాగవతం బాబుగారు పాపం అసలే కోతేట అందులో కలు దాగింది కలు దాగడం కాదు నిప్పు దొక్కింది దాని మంట ఎంత ఉంటది అసలే కోతి అలా కలు దాగింది నిప్పు దొక్కింది దానికి ఎంత మంట ఉంటదో పాపం చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఆంధ్రాలో అంత మంట ఉంది కేసీఆర్ గారి ఎడల ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను విశాఖపట్నంలో తోటి ముఖ్యమంత్రులు సమావేశమై ఒక ఫెడరల్ స్ఫూర్తి ఉండాలి ఈ దేశానికి కేంద్రం పెత్తనం చేస్తుంది పైసా రాకుండా అడ్డుపడుతుంది దీన్ని మనం అడ్డుకట్ట వేయాలంటే ప్రాంతీయ పార్టీలు ఒకటి ఉండాలని ఒక కార్యక్రమం పెడితే కేసీఆర్ గారు ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా ఇటువంటి ఆలోచనకు ముందు ఉండేవాడుగా వెళ్ళినాడు వెళ్ళి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి అభిప్రాయం మంచిది అని చెప్పి అనేక అంశాలు మాట్లాడినారు మాట్లాడిన తర్వాత ఆయన అంత ముందే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాడు కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళాలని ఆ కార్యక్రమ ప్రకారంగా ఢిల్లీకి వెళ్తే ఒక్కటే ఒక మాట గీసుకున్నది ఎవరు మాట్లాడింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు ఓహో వీడికి వచ్చిండు మళ్ళీ పోయి ఢిల్లీకి పోయిండు ఇడ ఎన్ని ఏడాడు చెప్తాడు అనే అటువంటి ఒక అర్థం వచ్చే పద్ధతులలో అసలు స్థాయిని దిగదార్చుకొని తోటి ముఖ్యమంత్రి మీద కేసీఆర్ కొనసాగిస్తున్నటువంటి పాలనలో ఆవగిందంతా సంబంధం లేనటువంటి పోలిక లేనటువంటి చేస్తున్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడడం న్యాయమా ఆ మాట ముందేమో కేసీఆర్ అంటావా మోడీ గారి దగ్గర పోయిండు మా విశాఖలు విన్నాయని చెప్తున్నాను మాట్లాడినావు కాదా ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటేనా కేసీఆర్ గారు ఏమన్నారు ఆయన సహాయతం లేదు ఆయన చెప్పినాడు ఆ భాష బాగలేదంటాడు పాపం చంద్రబాబు నాయుడు గారు అన్నీ గిండి అనే మనకు మాట్లాడరాదా ఆ అన్నీ గిండి లేకపోతే భాష బాగలేదంటే సరిపోద్దా నువ్వు మాట్లాడింది బాగుందా భాష నీ నీ అర్థం బాగుందా నేను చేసినటువంటి తీరు బాగుందా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి మోడీని మోసం చేయాలని కేసీఆర్ గారు చూస్తుండట ఆయన పెద్ద ఊహాచ ఎంత దగులుబాజితను ఎందుకంటే ఆయనతో పాటు ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే స్థానాలు ఎంపీ స్థానాలు నీకున్నాయి ఆయన ఎప్పుడో ఈయనతోటి అన్నట పరిణతి బాగా ఎక్కువ ఉన్నవాడు కేసీఆర్ గారు ఇద్దరు ఎంపీలు ఉంటేనే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటానని చెప్పిందని అంటున్నాడు నిజమే పరిణతి కాదు తపస్సు చేసినటువంటి ఒక ఋషి 14 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఋషి అది వందలాది మంది పిల్లలు చనిపోయిన తర్వాత ఏదో ఒక రాజకీయ పదవితోటి చల్లార్చుకొని వెళ్ళిపోయినవాడు కాదు అదే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం తెలంగాణ వచ్చిందాక సావు నోట్లో తలబెట్టి ఖచ్చితంగా తెలంగాణ రావాలని సాధించినటువంటి శక్తి అనేకసార్లు రాజకీయ పదవుల్ని త్యాగం చేసిన శక్తి కేసీఆర్ది అది మర్చిపోయి ఏదో ఇద్దరు ఎంపీలు ఉంటే తెచ్చుకున్నావు నీకు అంత ఇష్టం ఉంటే పొట్టు పెట్టుకోరాదని అంటాడు ఇంకో మాట కేసీఆర్ గారు పొత్తు పెట్టుకోదలుచుకుంటే అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు పెట్టుకుంటాడు బీజేపీతోటి అసలు నాకు పొత్తు దొరుకుతుంది మాకు యవ్వంతో పొత్తు వద్దని ఘనమైనటువంటి మెజార్టీ సాధించిన కేసీఆర్ గారిని రెండోసారి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారిని నువ్వు ఆ ఆలోచన ఉంటే పొత్తు పెట్టుకోరాదు అని మాట్లాడుతున్నానంటే ఈయనకేమో ఒక ముఖ్యమంత్రిగా అంతకుముందంటే 9 సంవత్సరాల కొన్ని నెలలు చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు 14 సంవత్సరాల కొన్ని నెలలు చేసిన ముఖ్యమంత్రి మాటలు మాట్లాడొచ్చా ఇది పద్ధతేనా అందుకని తనకు ఏ రకమైనటువంటి సపోర్ట్ దొరకడం లేదు ఏ రాజకీయ పార్టీ నుంచి దొరకడం లేదు మోడీ ఈయనను మోసం చేసిండా లేకపోతే ఈయన మోడీని మోసం చేసిండో వాళ్ళిద్దరు తేల్చుకోవాలి తప్ప మధ్యన కేసీఆర్ గారిని లాగడం అనేది దుర్మార్గమైన చర్య ఇంకొక మాట చెప్తున్నాడు ఎన్టీఆర్ గారికి సంబంధించి ఇది నాకు చాలా ఆశ్చర్యంగానే ఉంది ఎన్టీఆర్ గారి గురించి కేసీఆర్ గారు
ఏదో అన్ని రకాలుగా ముందుండట అనుకుండట ఎన్టీఆర్ గారు సోయాన అన్న మాటలు మీ అందరు కూడా విన్న మాటలు రికార్డులో ఉన్న మాటలు జామాతా దశమి గ్రహ అని ఎవరైనా అంటారా ఎంత బాదుంటే ఆ మాట అన్నాడు అందుకని దశమి గ్రహ కాదు జామాతా దశమి గ్రహ అనే అధికారాన్ని గుంజుకున్న విషయాన్ని కూడా ఎవ్వరు కాదనలేరుగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అని అనిపించుకోకు అమని పుణ్యం అని ఎన్టీఆర్ ఎవరు ఏం చేసినారు ఎందుకు చేసినారు నీకు తెలుసు నీ అధికారం కోసం చేసిన విషయాన్ని ఎవ్వరు కూడా కాదనలేడు నిన్ను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కేసీఆర్ గారు చదివిండట ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో పాపం బాబు గారు చదివిండట నిజమే ఆక్స్ఫర్డ్లో కాదు ఆయన సిద్దిపేటలో చదివిండు కానీ నీ ఆక్స్ఫర్డ్ కంటే ఎక్కువ తెలివి ఉంది ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకసారి నువ్వు మళ్ళొకసారి చూడు బాబు గారు అది ఉందో లేదో తెలివి నీకు అప్పుడు తెలుస్తుంది అందుకని ఇప్పుడున్న పరిస్థితులలో మీరు మమ్ముల్ని అడ్డం పెట్టుకొని మమ్ములు తిట్టుకుంటూ వాళ్ళని గాల్చాలని చూసే కార్యక్రమం నీకు అధికారం వస్తుందో పోతుందో నీకెరక జగన్ కెరక ఆంధ్రదేశ ఓటర్ల కెరక కానీ మమ్మల్ని లాగకు దాంట్లోకి మిమ్మల్ని ఆదరణ వచ్చిందని అన్నాడట కేసీఆర్ గారు మరి మీరు సాక్ష్యమే కదా మీ మీడియా సాక్ష్యమే కదా విశాఖపట్నంలో గన్ని పెట్టినారే ఫ్లెక్సీలు మా వాళ్ళు పోయి పెట్టినారాడ మా టీఆర్ఎస్ కార్యకర్తలు పెట్టినారా ఎందుకంటే వారు సంతోషం ఉంది మా రాష్ట్రం మాకు వచ్చింది మా రాష్ట్రంలో అన్ని రకాల కార్యక్రమాలు నడుస్తున్నాయి అది కేసీఆర్ గారి పుణ్యమే ఆయన రాష్ట్రాన్ని ఆయన కూడా విడగొట్టుకున్న తర్వాత మా రాష్ట్రం మాకు వచ్చి అభివృద్ధి అవుతుందని సంతోషంగా ఉన్నారు ఈయన లాంటి ఈయన రెండు కళ్ళ సిద్ధాంతం చెప్పిండు ఒకటి కాదు ఈ రెండు కళ్ళ సిద్ధాంతం రెండు కళ్ళు పోయినాయి ఈ కన్ను ఒకటి వచ్చింది కానీ ఆ కన్ను కూడా పోతుంది ఇప్పుడు అందుకని రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ముందు పెట్టి అన్ని రకాలుగా ఫలసనయ్యి దాంట్లో ఏదో అన్ని రకాలుగా మాదేదో ఇంకెవరిదేదో తప్పనేటువంటి మమ్మల్ని కేసీఆర్ గారు ఆంధ్రాలో ఆదరించడం కాదు నేను ఓపెన్గా చెప్తున్నా విజయవాడ మేయర్ నాకు పెళ్లిలో ఒక ఫంక్షన్లో కలిసి కేసీఆర్ గారిని నిలువెత్తు విగ్రహం చేపించి నా విజయవాడ పెట్టాలనుకుంటున్నా సార్ అన్నాడు ఇది వాస్తవమైన మాట లేకపోతే నా భూములకు ఇంత విలువ వచ్చేది కాదు నా భూములు ఈ రకంగా ఉండేది కాదు మాకు ఇంత డెవలప్మెంట్ వచ్చేది కాదని చెప్పినాడు కానీ బాబుగారికి మాత్రం ఆయన ఎక్కడ ఉందో ఏమో ఆయన కట్టినటువంటి రాజధాని నగరం మాత్రం ఏడబోయినా అవపడతలేదు పేరు అమరావతి అని మార్చడం కానీ ఎటు చూసినా అమరావతి అవపడతలేదు అందుకని మాయాజాలం ఇంద్రజాలం చేసేటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రజలకు దగ్గరై డబ్బు పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమైనా డబ్బులు వచ్చినాయి గతంలో అవి వచ్చినాయి కానీ ఓసీలకు మాత్రం రాలే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పేరుతో లక్షలాది రూపాయలు చెక్ ఇచ్చినటువంటి ఘనత గొప్పతనం ఆ కేసీఆర్దని చెప్పేసి చేతులెత్తి మొక్కుతుంటే ఏమొచ్చింది నా తెలంగాణ వచ్చిందని ఇంకొక ఆయన మాట్లాడతారు అందుకని ఏమొచ్చినా నీ జనారెడ్డి ఓటమే దానికి సాక్ష్యం నీ భార్య ఓటమే దానికి సాక్ష్యం మీ గండపెండారం దొడిగించుకుంటూ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మట్టి గరవడమే దానికి సాక్ష్యం తప్ప మరొకటి సాక్ష్యమే కాదు ఈ విషయాలన్నింటినీ మీరు మర్చిపోకండి వానలు కొడితే వాతలు మాసిపోవు వాస్తవాలు వాస్తవాల తిరుగునే ఉంటాయి బీసీల ఎడల దళితుడేళ ప్రేమ ఉన్నవారు ఎవరన్నా ఉన్నారు అంటే అది కేసీఆరే అణగారిన వర్గాలకు సేవ చేయాలని చూస్తున్న వారు ఎవరు ఉన్నారు అంటే అది కేసీఆర్ గారు కేసీఆర్ గారు తప్ప మరొకరు కాదు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏది ఏమైనా ప్రజల కోసం పనిచేసేవాడిని తప్పకుండా తెలంగాణ ప్రజలు ఆదుకుంటారు ఈయన అంటున్న బీసీలు ఉన్నారే యాదవులు కానీ అణగారిన వర్గాలు కానీ దేవుడని మొక్కుతున్నారు పేదలు ఈరోజు 24 గంటల కరెంటు తీసుకున్న దాంట్లో రైతాంగం ఆ రైతాంగంలో అణగారిన వర్గాలు ఎక్కువనే బీసీలే ఎక్కువన్నారు వాళ్ళు మొక్కుతున్నారు అందుకని బీసీల కోసం 24% కావడాన్ని మేమేమి సంతోషంగా లేవు టీఆర్ఎస్ పార్టీ అంతకంటే సంతోషంగా లేదు కేసీఆర్ గారు ఇష్టంతో స్వీకరించకపోయినా బాధా హృదయంతో స్వీకరించిన కేసీఆర్ గారిని తప్పుపట్టడం అనేది ప్రతిపక్షాలు చేస్తున్న కుహాన రాజకీయాలకు కారణం తప్ప మరొకటి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం
ఇప్పటికైనా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ చట్టసభలో రావడానికి రండి అఖిలపక్షం కేసీఆర్ గారి దగ్గరికి రండి చట్టసభలో రిజర్వేషన్ అని అడుగుదాం అదొద్దు అది అడిగితే మా సీట్లు పోతాయి అనేది కాంగ్రెస్ కున్న నైజం తప్ప మరొకరి కాదని చెప్పి మనం అందరం అర్థం చేసుకోవాలి అందుకని కుహాన రాజకీయాల కంటే ఈ రోజు తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చింది కనీసం అన్ని సంవత్సరాలు ఉండి కూడా ఈ పెద్దలు ఇంతకాలం పరిపాలన చేసి దశాబ్దాల కాలం పరిపాలన చేసి ఎప్పుడైనా వీటి బాగోగులేంటి వీటి బతుకులేంటి ఒకసారి పరిశీలన చేద్దామని చెప్పేసి అనుకున్నారా అనుకోలేదు కదా దీనికి ఒక కమిషన్ వేసి పూర్తి స్థాయిలో వివరాలు తీస్తుంటే కూడా ఇంకా ఎక్కిరిచే కార్యక్రమం చేయకండి సోదరులారా ఈ విషయాలను గమనించాలని చెప్పేసి కోరుతున్నాను।